కడప ఉక్కు పరిశ్రమ నిర్మించాలంటే రాయలసీమ నిరుద్యోగ యువతీ యువకులందరూ పోరుబాటుకు సిద్ధం కావాలంటూ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల లవకుమార్ ఆధ్వర్యంలో రాయచోటి నడిబొడ్డున ఉన్న సుభాష్ చంద్రబోసు విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తుమ్మలలో మాట్లాడుతూ విభజన హామీల ప్రకారం కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పి మొండి చేయి చూపించడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. పొయ్యి వెలిగించి భోజనం అయింది అన్న విధంగా కడప ఉక్కు పరిశ్రమను శంకుస్థాపన చేసి పరిశ్రమ పూర్తయిపోయింది అనడం అవివేకమని ముచ్చటగా రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రుల చేత శంకుస్థాపన చేయబడడం అది ప్రచార ఆర్భాటం మాత్రమే. ప్రచారం కోసం కాకుండా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశం కల్పనే ధ్యేయంగా ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా పరోక్షంగా ప్రత్యక్షంగా రాయలసీమ నిరుద్యోగ యువతను ఆదుకుంటామని చెప్పి ఆర్భాటంగా వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికే సిగ్గుచేటు అన్నారు. విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ కడపలో నిర్మించి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. దాదాపు ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారు, ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా శంకుస్థాపనకి పరిమితం అయ్యారు. ఇక్కడ వేసిన కొంగలి అక్కడే ఉన్న చందనంగా ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. ఉన్నటువంటి ముగ్గురు ముఖ్యమంత్రుల చేత శంకుస్థాపన అయినప్పటికీ ఉన్నటువంటి ఆ యొక్క ఆ ఉక్కు ఫ్యాక్టరీనే ఇప్పుడైనా పూర్తయించడం లేదు. కావున కడప జిల్లాలో ఎంతో కరువు కాటకాలకు నిరమైనటువంటి కడప ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి పేద బడుగు బలహీన విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు లేక గల్ఫ్ కంట్రీస్కి పోయేటువంటి పరిస్థితి మన కడప జిల్లాలో ఉంది. అటువంటి పరిస్థితి లేకుండా దాదాపు విద్యను ఉపాధి ఉన్నటువంటి అవకాశాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే కడప జిల్లాలో వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏ విధంగా డిమాండ్ చేస్తున్నాం. తుమ్మల కుమార్, ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్